హాయ్ ఫ్రెండ్స్ ఫిలిం నగర్ బాగట్ట ఛానల్ కి స్వాగతం సుస్వాగతం మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ నటి మోడల్ పూనం పాండే ఎప్పట్లాగానే ఫ్యాన్స్కి పెద్ద షాక్ ఇచ్చింది తాను చనిపోలేదని ఇదంతా కావాలని చేసిన స్టంట్ అంటూ ఓ వీడియోను వదిలింది దీంతో నెటిజన్లు ఓ రేంజ్లో ఉతికి పారేస్తున్నారామని మరణం మీద ఎప్పుడూ జోకులు వేయకూడదు ఫేక్ చేయకూడదు ఎందుకంటే ఎన్నోసార్లు సినీ సెలబ్రిటీలను బతికొండగానే తొందరపాటుతో మీడియా చంపేసింది కానీ ఈసారి రివర్స్లో సెలబ్రిటీలే తాము బతికొండగానే చనిపోయినట్లు ఫేక్ చేస్తున్నారు తాజాగా పూనం పాండే విషయంలో ఇదే జరిగింది సరివీకల్ క్యాన్సర్తో పూనం చనిపోయినట్లుగా నిన్న వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతాతో పాటు పూనం మేనేజర్ నుంచి ఈ న్యూస్ బయటకు వచ్చింది ఈ విషయం తెలిసి జనాలు కూడా అయ్యో పాపం అనుకున్నారు కానీ కొంతమంది మాత్రం ఇదంతా ఫేకు పబ్లిసిటీ స్టంట్ అంటూ వాదించారు తీరా రోజు చూస్తే అదే నిజమైంది తీరికగా పూనం పాండే తన ఇన్స్టాగ్రామ్లో రెండు వీడియోలు పెట్టింది అందరికీ హాయ్ నేను పూనం మీ అందరినీ ఏడిపించినందుకు బాధ పెట్టినందుకు నన్ను క్షమించండి కానీ నేను ఇలా చేయడానికి ముఖ్య ఉద్దేశం మనం పట్టించుకుని ఓ ముఖ్యమైన విషయంపై అందరూ చర్చించాలని అనుకోవడమే సెరివికల్ క్యాన్సర్ గురించి అందరూ మాట్లాడుకోవాలని నేను చనిపోయినట్లు నటించాను ఇది చాలా తప్పని నాకు తెలుసు కానీ దానివల్లే ఈ రెండు రోజులు అందరూ సర్వేకల్ క్యాన్సర్ గురించి మాట్లాడుకున్నారు ఇది సైలెంట్గా మన ప్రాణాలను తీసేస్తున్న ఓ జబ్బు దీనిపై అర్జెంటుగా అందరూ దృష్టి పెట్టాలి అందుకే చనిపోయినట్లుగా ఫేక్ చేశాను నా మరణ వార్త ఇది సాధించినందుకు చాలా గర్వపడుతున్నానంటూ ఈ వీడియోలో పూనం చెప్పుకొచ్చింది అయితే ఈ వీడియో చూసిన చాలామంది నెటిజన్లు పూనం పాండేను ఏకు పారిస్తున్నారు క్యాన్సర్పై కాదు నీపై స్పాట్లైట్ పడాలని చెత్త పబ్లిసిటీ చేశావు ఇంతకంటే వరస్ట్ పబ్లిసిటీ లేదు మరణంపై ఫేక్ చేసినందుకు నిన్ను అరెస్ట్ చేయాలంటూ పోనంను తిట్టిని తిట్టి తిట్టకుండా తిడుతున్నారు జనాలు అయినా నిన్న పూనం మరణ వార్త వచ్చిన కాసేపటికే దీనిపై అనుమానాలు వచ్చాయి చాలామంది ఇది ఫేక్ అంటూ ట్వీట్లు కూడా పెట్టారు ఎందుకంటే మూడు రోజుల క్రితం ఓ పార్టీలో ఫుల్గా తాగేసి ఎంజాయ్ చేసిన సడన్ సడన్గా ఎలా పోతుందంటూ చాలామంది క్వశ్చన్ చేశారు అందులోనూ కేంద్ర బడ్జెట్ ప్రసంగంలో కూడా సర్వీకల్ క్యాన్సర్ గురించి రావడంతో ఖచ్చితంగా పోనం పబ్లిసిటీ స్టంట్ చేస్తుందని అంతా ఊహించారు ఇంతకుముందు కూడా ఈమె ఇలాంటి స్టంట్లు చాలా చేసింది కాకపోతే అవి ఫేక్ డెత్ కాదు వేరే విషయాల్లో చేసింది అందుకే సగానికి సగం మంది ఆమె మరణించిందంటే నమ్మలేదు అయితే అవగాహన పెంచడానికి ఇలా అబద్ధాలు ఆడడం మాత్రం అస్సలు బాగోలేదని జనాలు అయితే తిడుతున్నారు ఈ వీడియో ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే చేయడం జరిగింది ఇందులో ఎటువంటి పెడార్థాలు తీయకండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి జై జవాన్ జై కిసాన్ జై భారత్ జై హింద్ వందే మాతరం